పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ రంగాలలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున దక్కుతాయని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. తేజ కన్వెన్షన్ లో నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా బ్యాంకులతో పాటు వివిధ రంగాల అధికారులతో కలిసి హాజరైన ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ మల్లురవి ఆధ్వర్యంలో పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగడం జరుగుతుందని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో ఎదగాలని యువత చెడు మార్గంలో పయనించకుండా వ్యాపారాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో విద్య వైద్యం ఉపాధి రంగాలపై దృష్టి సారించడం జరిగిందని వివరించారు. కాబట్టి యువతలు తప్పుదారులు పట్టకుండా సొంత కాళ్ళ మీద నిలబడడానికి బ్యాంకు వాళ్ళు ఎన్నో స్కీములు ఉన్నాయి కానీ మనకు తెలియదు, మీకేది మాకే తెలియదు. ఆ రోజు మెగా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి నిర్వహించిన సభలో మాకు కొంత అవగాహన వచ్చింది. ఆ అవగాహన చాలా మంది అంటే అది ఒక ప్రత్యేకత కాబట్టి మళ్ళా నియోజకవర్గంగా ఎట్లయితే ఈ బ్యాంకర్లు వచ్చి మూడో రోజు అచ్చంపేట అయిపోయింది, కలవకుర్తి అయిపోయింది. సంబంధించిన యువకులు గాని పెద్దలు గాని ఎట్లా మీకు లోన్ వస్తే ఎట్లా మనం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, మన కాలమే మనం నిలబడాలనే విధంగానే ఈ ప్రోగ్రాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం మీరు వీళ్ళు బ్యాంకర్స్ తర్వాత సంబంధిత ఎన్జిఓ ఆర్గనైజర్ వెంకట గారు కాని వీళ్ళు మీకు క్లుప్తంగా వివరిస్తారు ఎట్లా మీరు రేపు రాబోయే కాలంలో మీరు బ్యాంకులకి లోన్ ఎట్లా తీసుకోవాలి, మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా ఇవ్వాలి, మీరు ఏం చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఇది ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు రాబోయే కాలంలో మీరు మిమ్మల్ని ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక చిన్న వ్యాపారస్తుల లాగా చూడాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే నాగరికతలు బాగుపడాలనే రాజకీయాలకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చిన్న చిన్న పనులు చేస్తున్నాం, రోడ్ల పనులు వస్తున్నాయి. ఇంకా మీకు ముఖ్యంగా ఏంటంటే నాగరికలు నియోజకవర్గం సంబంధించిన 4 జిల్లాలో జిల్లాకు సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మనం రావడం జరిగింది. అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే మనకు రాబోయే కాలంలో పెద్ద పెద్ద టౌన్షిప్లే సరే పార్కులే సరే ఇటువంటివి చాలా చేస్తుంటాం కాబట్టి మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన జిల్లాకు సంబంధించి అచ్చంపేట కొల్లాపూర్ నాగర్కర్ణంకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. అంటే 119 నియోజకవర్గాల్లో 23 నేర్చుకుంటే మన జిల్లాకే 3 వచ్చినాయి. రోడ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి 15 కోట్ల వరకు రోడ్లు వచ్చినాయి, మనకు అధికంగా టౌన్ కు 7 కోట్లు వచ్చినాయి. సో ఇటువంటివి ఎన్నో కావాలని కోరుకుంటున్నాం కాబట్టి రాజకీయాల్లోకి ఏదో పనులు చేయాలని వచ్చినాం కాబట్టి మీరు కూడా మీరు ఎదుగుతూనే మా సంతోషం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు బ్యాంకర్స్ కు వాళ్ళకు కూడా సూచన మీరు చిరాకు పడకుండా మా వాళ్ళు ఎవరొచ్చినా కొంచెం నచ్చ చెప్పి ఎలా చేయాలో ఎలా చేసుకుంటే మీరు బాగుపడతారు అనే విధంగా మీరు వాళ్ళకు సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకట గారికి ఎన్జిఓ సంస్థ వెంకట గారికి విద్యుత్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.